పట్టణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో కురుపూజ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పలీశ్వర్ పాల్గొని 550 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ స్టాఫ్ కు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. ఎల్ఎం కొప్పల ట్రస్ట్ సహకారంతో ప్రైవేట్ ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ స్టాఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ అందజేయడం అభినందనీయమని, రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా ఈ హెల్త్ కార్డు వర్తిస్తుందని, 40% రాయితీ లభిస్తుందని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 60% వర్తిస్తుందని ఆయన తెలిపారు. ప్రమాదాలు సంభవిస్తే 100,000 రూపాయల ఇన్సూరెన్స్ లభిస్తుందని ఆయన అన్నారు. దేశంలోనే ఉన్నటువంటి ఒక ప్రభావవంతమైనటువంటి గొప్ప వ్యక్తిగా మరి వారు ఎదిగినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. ఒక 12 సంవత్సరాల నుంచి ఈ సోషల్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ చాలా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇందాకనే అన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగా ఈ మెడికల్ క్యాంప్స్ కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పవన్ గారు మేము ఆయననే ఈ హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో నిర్వహించేటువంటి బాధ్యత తీసుకున్నారు పవన్ గారు. వారు 54 హాస్పిటల్స్ కు మనకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, జగిత్యాల కావచ్చు, అంటే ఎక్కడికి పోయినా మనకు 54 హాస్పిటల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా 40% డిస్కౌంట్ తప్పకుండా దొరుకుతుంది. మిగిలిన ఏవైతే ఉన్నాయో మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం తీసేసుకోవడమే జరుగుతుంది. దీంతో పాటు ఒక 1 లక్ష రూపాయల ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. అనేది కూడా ఎవరికి ఆపద రావద్దని కోరుకుంటాం, కానీ ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేసేటువంటి స్కీమ్ ఇందులో ఉన్నది. సంతోషం, మీ అందరికి కూడా మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఈరోజు మనము దాదాపుగా ఒక 600-700 మందికి ఈ యొక్క హెల్త్ కార్డు